అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల మీద ఒక గొప్ప న్యూస్ రావడం జరిగిందండి. అదేంటో వీడియోలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సంబెల్ ఆల్ పెట్టుకోండి. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఈ పథకం అనే కాదు ఏ పథకం నిమిత్తం డౌట్ ఉన్నా మీరు కింద కమెంట్ చేయండి, నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, చూడండి, మనకి ఈ యొక్క సెప్టెంబర్ 23 నుంచి ఆగస్టు నెల పెన్షన్లు విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ నెల చివరాఖరి తేదీ వరకు, అంటే 30వ తేదీ వరకు ఈ పెన్షన్లు పంపిణీ అయితే చేస్తారు. మొన్న 2-3 రోజుల వరకు కూడా 16 జిల్లాలకైతే విడుదలైతే చేశారు. ఇప్పుడు ఈ యొక్క 27 నుంచి 30 తేదీ వరకు మిగిలిన 19 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకైతే పెన్షన్ అయితే విడుదలైతే చేస్తున్నారనమాట. అయితే ఈ 19 జిల్లాలు విడుదలైన వారు పోస్ట్ ఆఫీసులో అలాగే బ్యాంకుల్లోకి అయితే వెళ్ళి తీసుకోవాలి, చిల్లర కూడా అడిగి తీసుకోండి అని చెప్తున్నారు, దళారులు ఎవరు నమ్మద్దని చెప్తున్నారు. అయితే కొత్త పెన్షన్లకి రేషన్ కార్డులు అవసరం కనుక, సో ఎవరైనా వికలాంగులు, వితంతువులు ఇలాగ రేషన్ కార్డు సపరేట్ చేస్తే రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు పెన్షన్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్స్ మరలా ప్రజాపాలన సంబంధించి ఒక సభలు ఏర్పాటు చేసి అక్కడైతే తీసుకోవడం అయితే జరిగింది అనమాట. ఎవరైనా పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే మీరు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుని అది వచ్చిన తర్వాత అయితే మీరు ఈ యొక్క రేషన్ కార్డుకి పెన్షన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే కొత్త రేషన్ కార్డులు పెన్షన్ కార్డులు ఇస్తున్నారు, కానీ పెన్షన్ల పెంపు ఇప్పుడప్పుడే కనబడే అవకాశం అయితే మ్యాక్సిమం అయితే లేదు. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సిన సూచనలు ఇంకా రావాల్సి ఉన్నాయి. సో ఎప్పుడు పెంచుతారు ఏంటి అనేది మరలా డీటెయిల్స్ వస్తే వీడియో చేస్తాను. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త పెన్షన్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉండండి, నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.